గాలిపటాలెగరేయాలన్న ఆలోచన ఎలా వచ్చింది గోవిందా? మనుషులను చూసి మనిషి మనసు కూడా ఈ గాలిపటం లాగే ఎగురుతూ ఉంటుంది. కోరికలనే గాలిలో సమయం అనే దారం చేయిజారవచ్చు తెగిపోవచ్చు, కానీ మనసు కోరికల ఝంఝామారుతంలో తునాతునకలైపోతుంది, ఫెర్రీ బాగులదైపోతుంది. అప్పుడప్పుడు మనసు ఇంకొకరి కారణంగా కూడా సంయమనాన్ని కోల్పోతుంటుంది. గోవిందా, నీ చేతి నుండి రక్తం ప్రవహిస్తోంది. దారం గాలిపటాన్ని నియంత్రించి ఉన్నంత వరకు ఏ బాధలు రావు. కానీ ఎప్పుడైతే గాలిపటం దారాన్ని లాగుతుందో ఇదిగో ఇలా అరచేతికి గాయం అవుతుంది. అప్పుడప్పుడు ఇతరులు చేసిన కార్యం ఏదైనా మనసును కలచివేస్తుంది. సమయమనం సడలిపోయే అవకాశం ఉంటుంది. కానీ అలాంటి సమయంలోనే సంయమనాన్ని పాటించడం, మన మనస్సుపై అంకుశముంచడం అత్యంత అవసరమవుతుంది. అంటే మా విషయంలో కూడా అలాంటిది ఏదైనా జరుగుతుందా గోవిందా? భవిష్యత్తును నీవు దర్శించగలవు కదా. లేదు సఖి, నేను ముందే చెప్పాను, మనిషి స్వభావాన్ని చూసి నేను వాని భవిష్యత్ చర్యలను గురించి ఊహించగలనని. పాండవుల సాఫల్యం చూసి ధృతరాష్ట్ర పుత్రులు అవశ్యం ఏదో కుతంత్రం చేస్తారు. ఇక ఆ సమయంలో నీకు అత్యంత అమూల్యమైనది ఏదైనా సరే దానిని రక్షించుకుంటే నీకు దుఃఖం నుండి భవిష్యత్ సుఖానికి మార్గం అవశ్యం లభిస్తుంది. అయితే నీవు మాతో ఉండవా గోవిందా? నేను మా ద్వారకను రక్షించేందుకు వెళ్ళవలసి ఉంది. సాళ్వ మహారాజు తన సమస్త సైన్యంతో మా ద్వారక వైపు బయలుదేరి వస్తున్నట్టు వేగులు సందేశం తెచ్చారు. ద్వారకపై ఆక్రమణకు వస్తున్నారట. కానీ నేను సదా నీ మనసులోనే ఉన్నాను సఖి. సంయమనం నుండి సడలిన దారాన్ని మళ్ళీ గట్టిగా పట్టుకో సఖి. మనసును జారవిడుచుకోకు. మీ అందరి మనసుల్లో నేను నివసిస్తున్నాను. మనసును జారవిడుచుకుంటే నీ గోవిందుడు, ఈ కృష్ణుడు కూడా నీతో ఉన్నాడు. కృష్ణుడు కూడా నీతో ఉన్నాడు. కృష్ణుడు కూడా నీతో ఉన్నాడు. కృష్ణుడు కూడా నీతో ఉన్నాడు. కృష్ణుడు కూడా